ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్ పెంపుదల చేయటాన్ని హర్షం వ్యక్తం చేస్తూ నేడు అబ్దుల్ కలాం సేవా సమితి కార్యాలయం నందు దివ్యాంగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు షేక్ పాషావలి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కెమెరా దుర్గారావు, పట్టణ తెలుగు యువత నాయకులు పఠాన్బాబు ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ కంభంపాటి అనిల్ కుమార్, బండ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంపు చేయడం నిజంగా చారిత్రాత్మకమైన నిర్ణయమని, ఇది వారి జీవితాలలో వెలుగులు నింపడమేనని, దీనికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికలాంగులైనటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంతో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాజీ నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు జోలకట్ట బ్రహ్మానందరెడ్డి గారు పాలాభిషేకం వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషదాయకం. దానిలో భాగంగా ఈరోజు 3,000 రూపాయలు పింఛను ఉన్నదాన్ని 1,000 రూపాయలు పెంచి దాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేశారో గవర్నమెంట్ రాగానే 3 నెలలు జూను, జూలై, ఆగస్టు ఆ 3 నెలలు కలిపి 1,000 రూపాయలు కలిపి మొత్తం 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఈరోజు ప్రజలందరికీ కూడా వృద్ధులకు కానీ అదేవిధంగా వికలాంగులకి 3,000 రూపాయలు పింఛన్ని 3,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు ఈరోజు ప్రజలందరికీ ఇచ్చి ఎంతో సంతోషదాయకమైనటువంటి పండుగ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో ప్రతి వార్డులో కూడా ఆయనకి పాలాభిషేకం చేయడం సంతోషదాయకం. మున్ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇంకా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు ముందు తీసుకునే పోయే విధానంలో ప్రజలందరూ సహకరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కూడా ఎంతో మెజార్టీ కూటమికి ఈరోజు విజయం అందించి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఉదకం తెలియజేసుకుంటే ఈరోజు సేవా సమితి పాషావళి గారి ఆధ్వర్యంలో వికలాంగులకు గతంలో 3,000 పింఛనిస్తే దాన్ని 6,000 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చి ఫస్ట్ సంతకం వికలాంగులకు పింఛన్ కానీ, వృద్ధులకు పింఛన్ పెంపు కానీ ఇచ్చిన మాట ప్రకారం చేసినందుకు వీళ్ళు అంతా ఆనందంగా ఇవాళ పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి నాయకులు కలిసి భారీ ఎత్తున రాష్ట్రాన్ని నిలువెత్తు దోపిడీ చేసిన గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా కూటమి నాయకులు కలిసి తీసుకు వారికి మనం ఘనంగా పాలాభిషేకం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు ఖాన్ గారు, కొమెర దుర్గారావు గారు మరియు ఇతర కార్యకర్తలు, మన కంభంపాటి అనిల్ గారు ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దశలోగా పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగు కూడా ప్రజల కోసం చేస్తారని మేము భావిస్తూ ఆయనకు మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరూ బ్రహ్మారెడ్డి గారి తరఫున తర్వాత అందరూ కలిసి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ముందు అడుగులు వేస్తున్న చంద్రబాబు గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.